మా కళ్ళ ముందే అంశును అవమానిస్తే అది చూసి మేము కుంగిపోవాలనేనా? ఆ రోజు ఇంటికొచ్చి బొట్టు పెట్టి మరీ పిలిచావు. నేత్ర, ఏంటిది? నా చెల్లెలు అలాంటి పిచ్చి పనులు చేయదు. మమ్మల్ని వదిలి వెళ్ళిపోమ్మని బతిమలాడి సచ్చాను కదే, అయినా నీ మనసు కరగలేదా? వెళ్ళిపోదామని ఫిక్స్ అయ్యాను, కానీ ఈ అంశ ఫోన్ చేసి మిమ్మల్ని అందరినీ ప్రసాదంలో విషం పెట్టి చంపుతానని బెదిరించింది. దాంతో ఏం చేయాలో తోచక నేత్రకి ఫోన్ చేసి చెప్పాను. అయినా నాకు మనసు ఆగలేదురా. మీ అందరికి ఏమవుతుందో అన్న భయం నన్ను మళ్ళీ ఈ గడప తొక్కేలా చేసింది. ఏంటి, నేను నీకు ఫోన్ చేశానా? బెదిరించానా? అంతా అబద్ధం సాకేత్. కావాలంటే నా ఫోన్ చూడు. ఇందులో మధుర కాల్ చేసినట్టుంటే నన్ను ఇక్కడికిక్కడ నరికాయి. ఏంటి, డైల్డ్ కాల్స్లో నీ నెంబర్ లేదు కదా? నా రిసీవ్డ్ కాల్స్లో ఉంటుందిగా. ఇది అంశు నంబర్ కాదు. మధుర, ఏంటి నాటకమా? ఇప్పుడు అర్థమైంది మధుర, సాకేత్ వెళ్ళిపోమ్మన్నాడనే పగతో ఈ ప్రోగ్రామ్ చెడగొట్టాలని నువ్వు నేత్రని కన్ఫ్యూజ్ చేసి అంశు మీద బ్యాడ్ ఒపీనియన్ క్రియేట్ చేయాలని చూసావు. పనిలో పనిగా నీ గిట్టని వాళ్ళందరినీ ఇందులో ఇరికించావు అంతేగా. ఏంటైది, మమ్మల్ని ప్రశాంతంగా ఉండనీయకూడదని కంకణం కట్టుకున్నావా? మేమేం పాపం చేశామని మమ్మల్ని ఇలా సాధిస్తున్నావు? అనాథమని ఆశ్రయం ఇచ్చినందుకు మా ఇంట్లో ఆనందం లేకుండా చేస్తున్నావు కదే. అసలు తప్పంటే నాది అమ్మమ్మ గారు. ప్రభాకర్ అంకుల్ వాళ్ళు కూడా వ్రతానికి వస్తే బాగుంటుందని నేను సాకేత్తో చెప్పడం వల్లే ఇవన్నీ జరిగాయి. మీరు ఆ క్షణమే సాకేత్ని ఆపుండాల్సిందంటే ఇంత దూరం వచ్చుండేది కాదు.
వీడు ఇలాంటి ఒప్పందం కుదుర్చుకుని వస్తాడని నేను ఊహించుకోలేకపోయానమ్మా. ఓహో, నాకు తప్ప అందరికీ తెలుసన్నమాట. క్షమించండి, సాగర్ సాకెట్లు గొడవ పడ్డారని తెలిస్తే మీరు తట్టుకోలేరని మీకు చెప్పకుండా నేనే తప్పు చేశాను. సాకేత్, ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నువ్వు మాత్రమే మధురని బయటికి పంపించేస్తే సరిపోతుంది అనుకున్నావా? మీరందరూ నా కోసం మధురని ఇంట్లో నుంచి పంపించారనుకున్నానరా, కానీ ఇంకా మీకు నాకు దూరం అలాగే ఉందని ఉంటుందని అర్థమైంది. నేనందుకే చెప్పాను వద్దండి వెళ్ళొద్దు అని. నా మాట విన్నారా? తప్పు చేశాను పోనా? ఇంతమందిలో ఒక అమ్మాయి క్రియేట్ చేసిన డిస్టర్బెన్స్ అందరి కళ్ళ ముందు ఉంది. అటు అత్తగారి వాళ్ల ముందు, ఇటు తల్లిదండ్రుల ముందు ఓ అనాథ ఈ ఇంటి కోడల్ని చెంపదెబ్బ కొట్టింది. అయినా వీళ్ళు ఏమీ పట్టనట్టు ఆ పిల్ల చెప్పే కట్టుకథలు వింటూ మౌనంగా ఉన్నారంటే వీళ్ళకి మనుషుల విలువ, మమతల విలువ తెలియదని అర్థమైంది. ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కను, ఈ మనుషుల గురించే మాట్లాడను. చాలా సంతోషం. ఒక అమ్మాయిని రోడ్డు మీద వదిలేస్తే గాని ఈ ఇంటికి రాను అన్న నీ సంస్కారానికి నమస్కారం పెడుతూ నీ ముఖం నాకు చూపించొద్దని వేడుకుంటున్నాను. వెళ్ళరా, క్షమించండి. వెళ్ళండి కలెక్టర్ గారు. మమ్మల్ని అవమానించడానికి పిలిచావా? ఇందుకేనా మొసలి కన్నీరు కార్చావు? ఛీ, మీరందరూ ఒకటేరా? మీ అవసరాల కోసం ఏమైనా చేస్తారు. రా బేబీ. అభి, నీ చెల్లెలు మారి ఇంటికొచ్చిందని నువ్వెంత నమ్మావో. నేను అంతే నమ్మి ఆన్షుని ఇంటి కోడలిగా వెళ్లమని సజెషన్ ఇచ్చాను. మా పెద్దమ్మ పెద్దనాన్న ఆన్షుని బాగా చూసుకుంటారనుకున్నాను, కానీ వాళ్ళు మారిపోయారభి. ఈ మధురే వాళ్ళని మార్చేసింది. వద్దభి, అంచుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళు. సాకేత్ అంచుని అర్థం చేసుకున్నా వీళ్ళు వాళ్ళని సుఖంగా ఉండనివ్వరు. నేత్ర, దీని మాటలు నువ్వేలా నమ్మేవే? ఇది కావాలనే ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేసింది. అంచు నిజంగానే నా చావు కోరుకునేదైతే ఫస్ట్ నైటే పాలలో విషం కలిపి నన్ను చంపేదే.
ఇప్పుడేంటి, ఈ తింటే మనందరం పోతాం అంతే కదా. ప్రసాదం భర్తకి, అత్తమావకి, బావకి, వదినికి మాత్రమే పెట్టరు, ఇక్కడున్న వాళ్ళందరికీ పెడతారు. ఈ లాజిక్ ఎలా మిస్ అయ్యవే? కంగారు పడుతున్నావంటే దీని మాట నువ్వు కూడా నమ్ముతున్నావు కదా? ఛీ, అంచు బయలుదేరు. ఇంత జరిగిన తర్వాత కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, బయలుదేరు. అంశు ఎక్కడికి రాదు నాన్న. పిచ్చారా నీకు? ఇక్కడుంటే దాన్ని మానసికంగా చంపేస్తారా వీళ్ళు? సాకేత్ అంశుని నమ్మాడమ్మా. ఇంకెవరు ఎలా అనుకున్నా నాకు అనవసరం. సాకేత్ సరే అభి, మరి వెళ్ళు. ఇది నా చెల్లెల్ని కొట్టినందుకు. నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మనే హక్కు నాకు లేదు, కానీ ఇంకొకసారి నా చెల్లెల్ని బ్యాడ్ చేయాలని కానీ, దాని కాపురాన్ని డిస్టర్బ్ చేయాలని కానీ చూస్తే చంపేస్తాను. అయినా నీకేమైంది? ఇదేదో చెప్పిందని నిజమో కాదో తెలుసుకోకుండా అందరి ముందు నా చెల్లెలు నిలదీస్తావా? ఇదేనా నీ సంస్కారం? అంశు ఇప్పుడు మీ ఇంటి మనిషి, పరాయి వాళ్ళ కోసం మన ఇంటి మనిషిని అవమానించడం మూర్ఖత్వం అవుతుంది. పోయింది ఈ దెబ్బతో ఇన్నాళ్ళు నీ మీదున్న అభిమానం, ఈ మధుర మీదున్న జాలి మొత్తం పోయింది. పోవడమే కాదు, నా లైఫ్ కూడా ఒక క్లారిటీ వచ్చింది. నా మనసు ఖాళీ అయిపోయింది. డాడ్, మరీ అంత అవసరమైతే అంశుతో పాటు సాకేత్ కూడా మన ఇంటికి వస్తాడు, కానీ అంశు ఒక్కతే మాత్రం మన ఇంటికి రావడానికి వీల్లేదు. పదమా, కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నావు కదే, అనుభవించు. ఆడపిల్ల కన్నీళ్లు పెట్టిన ఇల్లు బాగుపడదు. గుర్తుంచుకోండి, ఎవరు ఎలా ఉన్నా నీ మీద, జానికి మీద నా కూతుర్ని బాగా చూసుకుంటారనే నమ్మకం ఉండేది.
మీరిలా మారిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నీకు ఒక కూతురుంది రాఘవయ్య, గుర్తుంచుకో. నేనెందుకు ఇలా చేస్తానమ్మా? నోర్మోయ్, ఇంకొక మాట వచ్చిందంటే చంపుతాం. నేనే దొరికానా నీకు? నీ స్వార్థం కోసం నన్ను అందరి ముందు ఫోన్లు చేస్తావా? నన్ను అందరూ తప్పు పట్టేలా చేస్తావా? అంటే నువ్వు ఇంట్లో ఉండడం కోసం ఈ ఇంట్లో ఉన్న ఆనందాన్ని ఆవిరి చేస్తావా? అమ్మాయి, దయచేసి గొడవ పడకండి. అది చూసి తట్టుకునే శక్తి మాకు ప్రస్తుతానికి లేదు. ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళండి. సాకేత్, నీ భార్యను రమ్మను. నాన్న ప్లీజ్, జరిగిన దాని గురించి ఇప్పుడు డిస్కషన్ అవుతూ. వదిలేయటానికి అది చిన్న విషయం కాదు. ఇప్పుడు వదిలేసినంత మాత్రాన తీరే సమస్య అంతకన్నా కాదు. రమ్మను. చూడమ్మా, నిన్ను తప్పు పట్టడం మా ఉద్దేశం కాదు, కానీ విచారణ మాత్రం అవసరం. మధురకి ఇంటితో రక్త సంబంధం లేకపోవచ్చు,
కానీ అంతకంటే ఎక్కువగా మా మనసులతో బంధం ఏర్పడింది. ఎంత కష్టం వచ్చినా తన మనసులో దాచుకుంటుందే కాని ఎదుటి వాళ్ల మీద తోసెయ్యదు. ఎవరో తనకి ఫోన్ చేయకుండా తనని భయపెట్టకుండా ఇంత జరిగిందంటే మాత్రం నేను నమ్మను. అది నువ్వని కూడా నేను అనట్లేదు, కానీ ఏదో జరిగింది. నువ్వు కాదు అనుకుంటే మరి ఎవరికి నీలా మాట్లాడి మధుర్ని రెచ్చగొట్టే అవసరం ఉంటుందనేది మాకైతే అంతు చిక్కడం లేదు. ఎవరికుంటుందా నా అవసరం? గాయత్రి చేసిందేమో. అవును, తనే చేసి ఉంటుంది. ఎందుకంటే అంశు ఇంటికి రావడం ఇష్టలేనిది ఆవిడ ఒక్కదానికే. ఏంటమ్మా బ్యాగు, ఎక్కడికి బయలుదేరావు? నాకు ఇంట్లో ఉండే అర్హత లేదా అంటే?